నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా మనం మన పిల్లలకి ఇష్టమైన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్కి వెళ్ళడము, వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని వండి పెడుతూ ఉండడము, ఇలాంటివి చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఇప్పుడు చాలా మంది అమృతం కార్యక్రమం చూస్తూ ఇలా చక్కగా అంటే పౌష్టిక విలువలు కలిగిన ఆహారాన్ని, వంటల్ని పిల్లలకు సంబంధించి కూడా చాలా చేస్తూ ఉంటాం మేము. వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని చేస్తూ ఉంటారు. చాలా చాలా థ్యాంక్స్ దానికి. ఎప్పుడు పిల్లలైనా మరి మన పేరెంట్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించామా? అంటే అరే అమ్మకి ఈరోజు ఇది ఇష్టం కదా, ఇది వండి చేసి పెడదాము, నాన్నకి ఇది ఇష్టం కదా అని. అంటే మనం పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడు వాళ్ళ మీదనే ఫోకస్ పెరిగిపోయి మన పేరెంట్స్కి ఇష్టమైన పదార్థాలను, వంటల్ని చేయడం కొంతవరకు మర్చిపోతూ ఉంటాం. అది సాధారణంగా అందరి లైఫ్స్లో జరిగేదే. కానీ ఎప్పుడైనా అట్లీస్ట్ వారానికి ఒకసారైనా లేదంటే 10 రోజులకు ఒకసారైనా మన పేరెంట్స్కి ఇష్టమైన వంటల్ని చేసి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి తినిపించితే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా మనకి, వాళ్ళకు కూడా. ఈసారి సమయం దొరికినప్పుడు ఇలా ప్రయత్నించండి. ఇప్పుడు మాత్రం చక్కగా అమృతం కార్యక్రమంలో 2 వంటకాలతో నేను రెడీగా ఉన్నాను. మరి మొదలు పెట్టేద్దాం. మరి అమృతం కార్యక్రమంలో నేను తయారు చేయబోయే మొదటి వంట బంగాళదుంప రవ ఊతప్పం. బంగాళదుంప రవ, మామూలుగా జనరల్ రవనే అండి, మా బొంబాయి రవ. సో ఈ రెండింటి కాంబినేషన్తో నేను చేయబోతున్నాను ఒక ఊతప్పం. సాధారణంగా ఊతప్పం ఎప్పుడు చేసుకుంటాము, మిగిలిపోయిన ఇడ్లీ పిండి, మిగిలిపోయిన దోశ పిండి, వాటిలో అవి ఇవి ఏదో మిక్స్ చేసి చేస్తూ ఉంటాం. అలా కాకుండా స్పెషల్గా ఇది చాలా చాలా బాగుండబోతోంది. మరి బంగాళదుంప రవ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బంగాళదుంప రవ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు 1 కప్పు, బొంబాయి రవ 1 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బంగాళదుంప రవ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ బంగాళదుంపలు పచ్చివే అండి, ఉడికించినవేం కాదు. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, బొంబాయి రవ మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అన్నమాట. అయితే ఈ బంగాళదుంప రవ ఊతప్పం, బంగాళదుంప ఉపయోగాలు ఏంటి అంటే అందరికీ తెలిసింది, హై ఎనర్జీ, మంచి కార్బోహైడ్రేట్స్. పిల్లలకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్లో బంగాళదుంప ఒక చిన్న బంగాళదుంప తీసుకున్నారంటే వాళ్ళకి రోజుకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తాయి. వాళ్ళకే కాదు మనకు కూడా వస్తాయి. కాకపోతే అది మనం బర్న్ చేసుకోవాలి. వాళ్ళు బర్న్ చేస్తారు కాబట్టి వాళ్ళు చక్కగా పరిగెడతారు, ఫుల్ ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి అవి తొందరగా కరిగిపోతాయి. వాళ్ళకి చాలా చాలా అవసరం మనకి రోజు శక్తి. అందుకే అంటారు అన్నం పూర్తిగా మానేయకూడదు అంటారు. ఎందుకంటే వారానికి ఖచ్చితంగా 3 సార్లు అన్నం తినాలి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్, మనకు శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అందులోనే అధికంగా ఉంటాయి కాబట్టి దాని ద్వారానే మనకు ఎనర్జీ, దాని ద్వారానే కాస్త మనకు ఒక మెటబాలిజం అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఈ బంగాళదుంపలతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మెయిన్గా ఆడవాళ్ళందరికీ స్కిన్ అన్నమాట, చర్మం కాంతివంతంగా అవ్వడానికి లేదా చర్మం మీద ఏదైనా మొటిమల ద్వారా వచ్చిన మరకలు పోవడానికి మనకు బంగాళదుంప రసము, అంటే బంగాళదుంపని ఇలా కట్ చేసుకొని చక్కగా ఇలా అనుకున్నామంటే అది అలా చేస్తూ ఉన్నారనుకోండి, ఆ మొటిమల ద్వారా వచ్చే ఆ మచ్చలు ఏవైతే ఉంటే త్వరగా తొలగిపోతాయి తెలుసా. కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, అంటే ఆయిల్ వచ్చి మీద పడ్డము అలాంటివి జరిగినప్పుడు ఒక మచ్చలు పడిపోతూ ఉంటాయి. అవి కూడా చాలా సులభంగా మనకి ఆలుగడ్డ రసం, అదే బంగాళదుంప రసంతో చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే మౌత్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా బంగాళదుంప చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా. అలాగే కడుపులో మనకి ఏదైనా అల్సర్ ఉన్నా, కడుపులో మంట ఉన్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఫాలిక్ యాసిడ్ ఉంటుంది, ఇలా ఇన్ని రకాలు ఉంటాయి. అందుకే మనకి ఫారిన్ కంట్రీస్లో డెలివరీ అయిన మరుక్షణం, మరుక్షణం అంటే ఆ నెక్స్ట్ వచ్చే మీల్ ఏదైతే ఉందో, లంచో డిన్నరో ఎప్పుడో ఒకసారి, వాళ్ళు ఖచ్చితంగా బాయిల్డ్ పొటాటోస్ అని ఇస్తూ ఉంటారు అక్కడ. ఇక్కడ ఏంటంటే మనకి తినకూడదు అంటూ ఉంటారు, కానీ అక్కడ మొదటిగా వాళ్ళు ఇచ్చేది అదే. ఎందుకంటే అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి. అంటే ఒక ఒక డెలివరీ అయినటువంటి ఒక తల్లికి ఎనర్జీ చాలా లోగా ఉన్నప్పుడు ఇది తినడం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. మరి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఊతప్పం అన్నాం కదా, ఊతప్పంలో ఫ్రై లేదు, ఏవీ లేదు, చక్కగా చేసేసుకోవడమే. ముందుగా మనం ఏం చేద్దామంటే బంగాళదుంపలను ఒక బౌల్లోకి తీసుకుందాము, అలాగే దానికి తగ్గట్టుగా రవ కూడా తీసుకుందాం. పచ్చిగానే తీసుకుంటున్నానండి, నేనేం వేయించలేదు. ఇలా 1 కప్పు బంగాళదుంప ముక్కలు, అలాగే 1 కప్పు బొంబాయి రవ, ఈ రెండింటిని కావాల్సినంత నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేస్తా. అంటే ఈ ఊతప్పం వేయడానికి ఎక్కువ నీళ్లు కూడా పోయకూడదు, ఎందుకంటే ఊతప్పం మనకు కొంచెం మందంగానే ఉంటుంది, మరీ పలచగా ఏమి ఉండదు. అందుకేంటంటే కావాల్సినంత నీళ్లు పోసుకొని చక్కగా ఊతప్పం చేయడానికి సులువుగా ఒక బ్యాటర్ లాగా, ఒక ముద్దలాగా ప్రిపేర్ చేస్తా. ఆ తర్వాత మిగతా యాడ్ చేసినప్పుడు కొంచెం నీళ్లు మిక్స్ చేసుకుంటా. ముందుగా రుబ్బుకొని తెచ్చేస్తా.
చూసారా, ఇలా చక్కగా బంగాళ దుంప అలాగే బొంబాయి రవ్వ కాస్త నీళ్లు పోసుకుని చక్కగా పిండిలాగా కలిపేసుకున్నాను. ఒకసారి చూద్దాం. ఇందులో మనం చక్కగా అన్ని వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేసుకుందాము? క్యాబేజ్ తురుము, ఆ తర్వాత క్యారెట్ తురుము, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, దీనికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కాస్త వంట సోడా. ఇది మనకి ఇన్స్టెంట్గా ఇప్పటికప్పుడు చేసుకున్న పిండి కాబట్టి కొంచెం మనం సోడా వేసుకుంటున్నాం. సాధారణంగా మనం ఏం వాడనక్కర్లేదు. అది కొంచెం సేపు మీరు అలా ఫర్మెంట్ చేస్తే బాగానే ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇది కలుపుకునే ముందు స్టవ్ వెలిగించేసుకుందాం. ప్యాన్ కూడా వేడవుతూ ఉంటుంది, ఈలోపు మన పిండి కూడా సిద్ధమైపోతుంది. అలాగే బంగాళాదుంప గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగా మంచి మేలు చేస్తుందండి. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మనకు బంగాళాదుంప హాయిగా తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇది మన కాస్మెటిక్ వైజ్గా కూడా ఉపయోగపడుతుంది, తర్వాత హెల్త్ వైజ్గా కూడా ఉపయోగపడుతుంది, ఎనర్జీ వైజ్గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా బోల్డ్ అని ఉపయోగాలు ఉన్నాయి బంగాళాదుంపతో. బంగాళాదుంపతో అసలు ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని వాటిల్లో వేసుకోవచ్చు, అండ్ మనకి ఏ కాలంతో సంబంధం లేకుండా ప్రతిసారి ఎప్పుడు తక్కువ ధరల్లో దొరికేటువంటి కూరగాయల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కూరగాయ అని చెప్పచ్చు మనము. అండ్ పిల్లలందరూ కూడా స్టాండర్డ్గా అది ఉంటే చాలు, ఖచ్చితంగా వీళ్ళు భోజనం తింటారు అనే ఒక మంచి కాన్ఫిడెన్స్ని మనందరికీ, అంటే తల్లులందరికీ అందించేటువంటి ఇది మనకు పొటాటో అనమాట బంగాళాదుంప. పెనం కూడా కాస్త వేడెక్కింది కాబట్టి ఊతప్పం, మనము మీ అందరికీ తెలుసు ఊతప్పం కొంచెం మనకు మందంగానే వేసుకుంటాం, మరీ పల్చగా అయితే ఏం వేసుకోము. అలా పెనం వేడెక్కిన తర్వాత మనం ఊతప్పం కొంచెం మనకు లావుగా వేసుకుందాం. ఒకవేళ పిల్లలు తింటున్నారు వాళ్ళ కోసం చిట్టి చిట్టిగా కావాలి అనుకున్నప్పుడు ఇలా చిన్న ప్యాన్ కేక్స్ లా కూడా ఒక 3-4 అలా కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అన్ని మన కూరగాయలు చక్కగా క్యాబేజ్ క్యారెట్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక ఊతప్పం వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా కాస్త నూనె వేస్తూ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని అటు ఇటు నూనెతో కాల్చుకోవాలి. ఇది కాస్త కాలాలండి. ఇది ఇటువైపు కాలిన తర్వాత నేను మరోవైపు కూడా కాలుస్తూ ఉంటాను మీ అందరి కోసం. ఈ చిట్కా అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే చాలా రకాల ప్రయత్నాలే చేస్తూ ఉండుండొచ్చు. అయితే ఈ చిట్కాని కూడా ఒకసారి ప్రయత్నించండి. జీలకర్ర పొడిని చక్కగా పెరుగులో కలిపేసి ఒక స్పూన్తో తీసుకుని క్రమేపీ తింటూ ఉండాలి. అంటే మనకు రోజులో ఒక 2 సార్లు అలా ఒక 10 రోజులు ఒక 15 రోజులు తిన్న తర్వాత మన ఒంట్లో ఉండే కొవ్వు శాతం తగ్గి బరువు కూడా తగ్గుతాం. మరి ఈసారి ఒకసారి ఈ చిట్కాని ప్రయత్నించి ఎలా ఉందో చూడండి. మనం చక్కగా చూసారా, ఇలా బంగాళాదుంప మనము వేయిస్తే ఎలాగైతే రంగు మారుతుందో అలాగే చక్కటి రంగు, ఇలా రోస్ట్ అయినటువంటి రంగు, ఆ తర్వాత కరకరలాడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇందులో రవ్వ వేసాం కాబట్టి చక్కగా కరకరలాడుతుంది. ఇన్స్టెంట్ అండి, ఇప్పటికిప్పుడు నేను చేసినటువంటి ఊతప్పం అనమాట. సో మీ ఇంట్లో ఎటువంటి పిండ్లు లేకపోయినా కూడా మీరు హాయిగా ఈ విధంగా మీరు ఊతప్పం తయారు చేసుకోవచ్చు. కేవలం మీ ఇంట్లో రవ్వ ఉండాలి, అలాగే బంగాళాదుంపలు ఉండాలి, అంతే సింపుల్. కాకపోతే ఉట్టిగా రెండూ వేస్తే ఏం బాగుంటుంది, అందుకే దీంట్లో కాస్త క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేయడం జరిగిందనమాట. అయిపోయిందండి, ఇది కొంచెం మనం చక్కగా వేయించేసుకుంటే పూర్తయిపోయినట్టే లెక్క. మా ప్లేట్ కూడా సిద్ధంగా ఉంది చూసారా, చక్కగా ఇలా టొమాటో అలాగే బీట్రూట్తో మనం చక్కగా అలంకరించబడింది. ఇక మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా చక్కగా కరకరలాడే రుచికరమైన బంగాళాదుంప రవ ఊతప్పం రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బంగాళాదుంప రవ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, బొంబాయి రవ 1 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు,
క్యారెట్ తురుము అరకప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బంగాళదుంప రవ ఊతప్పం తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బంగాళదుంప ముక్కలు, బొంబాయి రవ వేసి దోశపిండిలాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కాస్త వంట సోడా, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వా పెట్టి వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న దోశపిండి మిశ్రమాన్ని ఊతప్పంలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే బంగాళదుంప రవ్వ ఊతప్పం రెడీ. చూసారు కదా బంగాళదుంప రవ్వ ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో? చాలా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. భలే ఉందండి, పిల్లలకు పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. ఎప్పుడు అవే దోశలే అమ్మ, ఎప్పుడు అవే ఊతప్పమా అమ్మ అనకుండా ఇలాంటివి చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ కారం తక్కువగా తినే పిల్లలకు ఇంకా చాలా బాగుంటుంది తెలుసా ఇది, ఎందుకంటే బంగాళదుంపనే కదా ఆల్మోస్ట్ మనకి ఊతప్పం నిండా ఉండేది బంగాళదుంపనే. మనకి అది ఖచ్చితంగా తీయగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళు ఇలాంటివి రెండు తింటే మోర్ దాన్ ఇనఫ్ అండి, చాలా సూపర్ ఎనర్జీ ఉంటుంది, హాయిగా వెళ్ళి ఆడుకుంటారు. ఓకే, మరి మన మొదటి వంట అయిపోయింది కాబట్టి రెండో వంటలోకి వెళ్ళిపోదామా. ఈ రెండో వంట కూడా నాకు తెలిసి చాలా మందికి బాగా నచ్చుతుంది. ఏంటంటే చామదుంప మామిడికాయ కూర. చామదుంపల వేపుడు మనం సాధారణంగా చేసుకుంటాము, మామిడికాయతో రకరకాలు చేసుకుంటూ ఉంటాం. ఈ రెండింటిని మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలియదు కాబట్టి నేర్చేసుకుందాం. ముందుగా చామదుంప మామిడికాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామదుంప మామిడికాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, వాము చిటికెడు, మామిడి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. చామదుంప మామిడికాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ చామదుంపలు చిన్న ముక్కలుగా ఉడికించి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం. ఆ తర్వాత మామిడికాయను తురుముకొని ఒక కప్పులోకి తీసుకున్నాను. కూర ప్రాసెస్ మాత్రం చాలా కామన్ అండి, అందరికీ తెలిసిందే, చెప్తే ఇట్టే అర్థం చేసుకోగలరు, అసలు పెద్ద విద్య ఏం కాదు ఇది. అయితే ఇప్పుడు చామదుంపల గురించి మాట్లాడుకోవాలి. మామిడికాయ గురించి ఏం చెప్తాము, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, మంచి రుచికరమైనటువంటి పదార్థము, ఆరోగ్యానికి చాలా మంచిది, ఇవన్నీ మనం చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. చామదుంపల గురించి చెప్పాలి అంటే బ్లడ్లో ఉన్నటువంటి ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించే విషయంలో చామదుంప చాలా బాగా సహాయం చేస్తుంది. అందుకే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు చామదుంపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి, ఇన్సులిన్ లెవెల్స్ అనేవి బాగా కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కొంతమంది చాలా ఎనిమిక్గా ఉంటారు, అంటే బ్లడ్ లెవెల్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది, 6, 5, 7 ఆ రేంజ్లో ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా చామదుంపలు ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి, ఆర్బీసీ కౌంట్ అనేది చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా లేడీస్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో బ్లడ్ కౌంట్ తక్కువగా ఉంటే మీరు ఎనిమిక్ అయితే కనుక ఖచ్చితంగా మీరు చామదుంపలు తినడం స్టార్ట్ చేయండి, ఎక్కువగా తినడం స్టార్ట్ చేయండి. ఏదో 20 రోజులకు ఒకసారి అలా కాదు, కొంచెం రెగ్యులర్గా తింటున్నట్టయితే మీకు బ్లడ్ కౌంట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. అండ్ అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తుంది, అంటే మంచి డైజెషన్. ఫైబర్ ఎందులో అయితే ఎక్కువగా ఉందో, పీచు పదార్థం అధికంగా ఉన్నటువంటి పదార్థాలు మనకు డైజెషన్కి చాలా బాగా సహాయం చేస్తాయి. అంటే మొత్తం పొట్టని క్లీన్ చేసేయడానికి, గట్టు ప్రాబ్లమ్స్ని చాలా వరకు తగ్గించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఏవైనా సరే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఏది తీసుకున్నా సరే అలా మనకు చామదుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మరి మొదలు పెట్టేద్దాం, ఇంకా మాట్లాడుకుంటూ చాలా విషయాలు మాట్లాడుకుందాం. అంటే చామదుంపలు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది చామదుంపల వేపుడు. చక్కగా నూనె ఎక్కువైనా పర్వాలేదు, చక్కగా వేయించేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని తినడం అనేది మనందరికీ అలవాటు, ఇష్టం కూడా. అదొక్కటి మాత్రము మనం వదులుకోలేమండి, ఆలుగడ్డ వేపుడు అలాగే చామదుంపల వేపుడు, ఈ రెండు కూడా మనకు నూనె ఎక్కువగా ఉందని తెలిసినా కూడా మనం దాన్ని వదులుకోలేం. మరి ఇదేంటంటే అలా వేపుడులాగా ఉండదు, అట్ ద సేమ్ టైం మరీ ముద్దకూరలాగా ఉండదు, కాస్త పుల్ల పుల్లగా, కాస్త తీయ తీయగా చాలా బాగుంటుంది. మొదలు పెట్టేద్దాం, మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కాస్త నూనె వేసేసుకుందాం.
కాస్త వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. చామదుంపల వేపుడు చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు కదండి, చాలా ఈజీ. అంటే స్టార్టర్స్, అంటే కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా మనకు వంట చేసే వాళ్ళలో, బిగినర్స్ ఉంటారు వాళ్ళు ముందుగా చేసేది ఆలుగడ్డ కూర లేదు అంటే ఏ చామదుంపల వేపుడు అనమాట. చామదుంపల వేపుడు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ వాళ్ళకు కూడా మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇందులో కూడా మంచి కార్బోహైడ్రేట్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి మంచి ఎనర్జీని కూడా అందిస్తూ ఉంటుంది. అందుకేంటంటే చామదుంపలు అందరికీ మేలు చేస్తాయి, అంటే అటు మనకు డయాబెటీస్ ఉన్న వాళ్లకు, ఇటువైపు పిల్లలకు, అందరికీ సహాయం చేస్తాయి అన్నమాట. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులో అల్లం ముక్కలు వేసేసుకుందాం. కొంచెం ఘాటుగా ఉండడానికి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అల్లం ముక్కలు. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఇది వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇది మామిడికాయతో పాటు కలిపి చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఆరోగ్యం. వీటన్నిటితో పాటు మనకు మామిడికాయలో కూడా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. గుండెకి సంబంధించి, చర్మానికి సంబంధించి, జుట్టుకు సంబంధించి చాలా ఉన్నాయి కాబట్టి చక్కగా మంచి మేలు చేస్తుంది. ఆ తర్వాత కాస్త ఇంగు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత మనం కాస్త వాము కూడా వేసుకుందాం దీంట్లో. వాము అన్ని వంటల్లో ఒక పిసర్ వేయడం వల్ల ఇబ్బంది ఏం లేదండి మనకు, చక్కగా అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి తప్ప మంచి మేలే చేస్తుంది. ఆ తర్వాత మన వంటలోని ముఖ్యమైన పదార్థం ఏంటి, చామదుంపలు అలాగే మామిడి తురుము. మామిడికాయను తురుము రూపంలో వేసేస్తున్నాను ఫస్ట్. ఇది మనకు కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాం. ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం, మనకు మామిడి తురుము త్వరగా ఉడుకుతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత చామదుంపలు కూడా వేసేసుకుందాం. చామదుంపల్ని మనం ఉడికిచ్చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా మనము వేసేసుకుందాం. మీకు కావాలంటే ఇంకొంచెం నూనె యాడ్ చేసుకోవచ్చండి. అంటే మనకు చామదుంపలకు ఒకటే ఏంటంటే కొంచెం నూనె ఎక్కువగా పడుతుంది, నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, అది కూడా ఉంది ఒక క్లాజ్. అంటే మనం మరీ ముద్దకూరలాగా చేసుకోవట్లేదు కాబట్టి కొంచెం మనకు నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకుందాం. అడుగంటకుండా ఒక్క చుక్క నీళ్లు పోసుకుందాము, సో దట్ మనకి అడుగంటకుండా వస్తుంది. ఇది ఉడికించినవే కాబట్టి పెద్ద టైం కూడా అస్సలు దీనికి పట్టదు. జస్ట్ మనం ఏంటంటే ఆ పులుపు, మనం వేసిన మసాలాలన్నీ కూడా కలవాలి అది. ఆ తర్వాత దీంట్లో కాస్త కారం వేసుకుందాం, పొడి కారం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా పొడి. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాం మసాలా పొడుల కోసం. చక్కగా కొంచెం నీళ్లు పోసేసుకొని ఇలా మనం ఆ మామిడి తురుము అలాగే చామదుంపలు, మనం వేసిన కారము, ధనియాల పొడి ఇవన్నీ కూడా చక్కగా కలవాలంటే ఒక 2 నిమిషాలు సమయం పడుతుంది. ఆ తర్వాత మనము చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం సాధారణంగా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు ప్రతిసారి ఫేషియల్ చేసుకోవడం కష్టం, కానీ ఇన్స్టెంట్ గ్లో రావాలంటే ఏం చేయాలి అంటే టొమాటో రసంలో కాస్త మీగడ, కాస్త తేనె, కాస్త పెరుగు వేసి బాగా కలుపుకొని ఒక చక్కటి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. అది ఆరిన తర్వాత శుభ్రంగా కడుక్కోండి, మీరు ఫేస్లో ఇన్స్టెంట్ గ్లో చూస్తారు. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. మనము చక్కగా చామదుంపలు వేసేసుకున్నాము, బాగా కలిపేసుకున్నాము, కావాల్సిన నీళ్లు పోసేసుకున్నాము. చూసారా చక్కగా ఉడికిపోయింది. ఆల్రెడీ చామదుంపలు ఉడికిపోయాయి, కాకపోతే మనకి ఆ మామిడికాయ తురుము ఇవన్నీ కూడా మనం వేసిన కారము, పసుపు ఇవన్నీ కూడా బాగా కలవాలి కాబట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేసాము. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసేసి చివరిగా కాస్త నిమ్మరసం పిండేసుకుందాము.
ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఒక చక్కటి సర్వింగ్ బౌల్ లాగా ఉంది ఇది, పెద్ద బౌల్ అన్నమాట, బిగ్ ప్లేట్ అండ్ బిగ్ బౌల్. ఇలా చక్కగా ఈ పాత్రలోకి తీసేసుకుందాం. ఇలా చూసారా, చక్కగా ఒక చిట్టి గ్రేవీ లాగా, అంటే మరి ఎక్కువ గ్రేవీలా కాకుండా, చామదుంప మామిడికాయ కూర రెడీ అయిపోయింది. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చామదుంప మామిడికాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, వాము చిటికెడు, మామిడి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. చామదుంప మామిడికాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంగువ, పసుపు, వాము, మామిడికాయ తురుము, కాస్త ఉప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన చామదుంప ముక్కలు, కాస్త కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించుకొని చివరిగా నిమ్మరసం వేసి కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చామదుంప మామిడికాయ కూర రెడీ. చూసారు కదా చామదుంప మామిడికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కారంగా ఉంది, పుల్ల పుల్లగా ఉంది, చామదుంపల జిగురు ఉంటుంది కదా మనకు ఆ రుచి, చాలా బాగా తెలుస్తుంది. నాకు వచ్చింది అల్లం ముక్క, బాగుందండి. మామిడికాయ, అల్లము, చామదుంప ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ వంట రుచి అసలు మామూలుగా ఉండదు, తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటలు చాలా బాగున్నాయి, ప్రయత్నించండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.